ఇప్పటికే 13 అయ్యారు. ఇందులో సెలెక్ట్ అయ్యే మొహం నాకు ఎవరిది కనపడడం లేదు. ఏమో అమ్మగారికి ఏ పేపర్ మొహం నచ్చుద్దు చూడాలి కదా. నీ ముఖానికి పెళ్లి ఒకట. తర్వాత ఎవరు? గుడ్ మార్నింగ్. కూర్చోండి. ఏ ఊరు? నక్కబొక్కల పాడు. ఏం చదువుకున్నారు? MBA. అదేం చదువు? మాస్టర్ ఆఫ్ బ్యాచులర్స్ యాక్టివిటీస్. ఏం పేపర్ చదువుతారు? సినిమా డిటెక్టివ్. అదేం పేపర్? సినిమా నటీనటుల, సాంకేతిక నిపుణుల, రహస్య ప్రేమ సరస శృంగార లీలలు. ఏ నటుడు ఏ నటితో ఎక్కడ ఎప్పుడు ఎంతసేపు, ఏ నిర్మాత ఏ నటితో ఎలా ఎలా ఎంతెలా, అవన్నీ అబద్ధాలు అనుకోండి. కాకపోతే చదవడానికి మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. పాడు వివరాలు, పాడు పేపర్ వెళ్ళిక్కడి నుంచి. ఏ, నేను మీకు నచ్చలేదా? మీరు నాకు నచ్చలేదు. చూస్తుంటే మీ వయసు 40 తక్కువ ఉండదు. ఇంకా నేను మిమ్మల్ని చేసుకున్నాను కాదు, అసలే చీపురు పుల్లా ఉన్నాను, గుండు సూదులే అయిపోతాను. నా వయసు నీకే పని. చేసుకోవాల్సిన మీ వయసు తెలియక్కర్లేదు. పేపర్ లో 18 అని వేశారు, పచ్చి అబద్ధం. నీ అమ్మ కడుపు కాదు, వెధవ కూతురు కుయ్యకు. ఈవిడి పెళ్లి కూతురు కాదు, పెళ్లి కూతురు తల్లి. బయటికి నాడు. నన్ను ఇంకా పరిగెడతాను. పేపర్ పెళ్లి కొడుకు, పేపర్ పెళ్లి కొడుకు అని వేసావు. ఏంటి బ్యాండ్ మేళం కొట్టుకొస్తున్నారు? టోకెన్ నంబర్ 111. ఏదిలా దంగైపోయారు. ఏది ఎందుకు వచ్చామని చూస్తున్నారు? ఏది 1000 మండలాలకు అందగాన్ని ఇన్న కొడుకు మై సన్ను ఈడికన్నా అందగాన్ని కూతురు దొరుకుతారు. ఏది అందుకే పెళ్లి చూపులకు వచ్చాం. మరి ఇంకేటి? మీరు వస్తారని తెలిసే ఎదురు చూస్తున్నాం. అన్ని ఏర్పాట్లు కూడా చేసేసాం దోస్త్. అమ్మాయిని తీసుకురా. అలాగే బందోడా, గుండోడా, ఆ కానుకలు అక్కడ ఎటరేటి? నాకు కాబోయే కోడల కోసం ఈ ధర్మవరం పట్టు చీర దుబాయ్ నుంచి తెప్పించాను. మరి ఇంకా ఆలస్యమేటి, కట్టేసుకోమని చెప్పింది. అలాగే నేను కూడా కాబోయే శ్రీవారి కోసం ఒక చిన్న కానుక తెప్పించాను. దావుడు అవమానం ఏంటి? అవమానం ఏంటి? గాజులు తొడిగించుకున్న పెళ్లి కొడుకి పిడకల దండగా గౌరవం. ఏంటి రాఘవయ్యా, పిల్లి గంతుల వారి సుపుత్రుడు, సింకి పొంతల వారి పారసుడు, పిల్లని చేసుకోవడానికి నీ కుమ్మం ఎక్కేస్తే నువ్వు చేయించే మర్యాద ఇదేనేటి? పిల్లలు అడగడానికి ఒక అర్హత అంతస్తు ఉండాలయ్యా. ఊరు పేరు లేని వడివి ఊళ్ళోకి వచ్చావు. అద్దమైన గడ్డి గరిచి పేదవాళ్ళ కన్నీళ్లను సొమ్ము చేసుకుని 2 అంతస్తులు మేడగట్టినంత మాత్రాన అదొక అంతస్తును కోకు. ఇంకెప్పుడు ఇలాంటి ఉద్దేశాలతో ఈ గడపలో కాలు పెట్టకు. మరి అదిగా వెళ్ళు. చూస్తారేటి, వచ్చేయండి పేగే. నీ నోట్లో బాదుకుంటే మంచి సమయం. రాణి గుడ్డ ఊడ దిశలు చెరువులో జలకాలం దాటొస్తుంది. చెవు చెవు ఆర్యా, ఇంతకల్లా మంచి ఛాన్స్ దొరకదు. అదిగో మీరిద్దరూ వెళ్ళండి. చెప్పమంటావా? చాలా పనుంది, కళ్ళతోనే మానభంగం. నోరు మొయ్యి, ముందు నీ కంచి పోతావా పోవా? పోనుగా, పెద్ద ప్లాన్ మీద వచ్చాను. లేగు, లెగిసి నిలబడు. నీ బట్టలు నువ్వే తీసుకో, ఫోటోలు తీస్తాను. ఒంటి మీద బట్టలు లేకుండా నిన్నెవరు చూడగలరు? నీ మొగుడు కాబట్టి నీ మొగుణ్ణి నేనే అవుతాను. కాదన్నావా, ఈ ఫోటోలు పటం కట్టి మనవుల్లో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరికి పంచి పెడతాను. నీకు ఈ జన్మలో పెళ్లి కాకుండా చేస్తా. లేగు, లెగిసి నిలబడు. లేగు, లెగిసి నిలబడు. లేగు. నడమా, ఇవిగో బట్టలు. నిన్న కాకపోయిన గాజు దొరికించుకున్నాం, ఇప్పుడు మీసం గురించి కాటుకు పెట్టమంటావా? ఇదిగో శాతనైతే ఒక ఆడపిల్లకి సాయం చేయడం మగతనం కానీ బతుకు నాశనం చేస్తానడం గొప్పతనం కాదురా. ఏంట్రా నీతులు చెప్తున్నావు పెద్ద మగాళ్లాగా? ఏ మగాడికి నువ్వు పుట్టావో నీ బాబు కూడా తిరిగిపోయినా నిన్ను 10 మాసాలు మోసి కన్నది మాత్రం ఖచ్చితంగా ఆడతాయిరా.
అలాంటి ఆడదాన్ని అవమానిస్తావా నీ బతుకు చెడా? రాముడు, వీడొక మనిషి అనుకుని మాట్లాడుతున్నావు నువ్వు? గడ్డి తినే పశువుకి నీ మాటలు చెవికొక్కుతాయా? నేను పశువునే, కానీ పశువులకు ఎంత బలం ఉంటుందో నీకు తెలియడం లేదు. మా నాన్న సిరి సంపదలకు ఎంత బలం ఉందో తెలుసా? 3 నెలలు తిరక ముందే నీ మెళ్ళో 3 ముళ్ళు వెయ్యకపోతే మీరు పైడి కొండయ్య కొడుకురే కాదు. అది జన్మకు సాధ్యం కాదు, గుర్తుంచుకో. అన్ని సిరి సంపదలు ఉన్నా నువ్వు నాలో ఆడదాన్ని మాత్రమే చూస్తున్నా. ఏ సంపదలు లేని రాముడు ఆడదానిలో తల్లిని దేవతని చూస్తున్నాడు. చిచి, నీలాంటి వెదను పెళ్లి చేసుకోవడం కన్నా ఈ రాముడిని పెళ్లి చేసుకోవడం ఎంతో నయం. పెళ్లి చేసుకుంటానంటుంది ఒక పెద్దంటమ్మాయి ఒక పేదంటి కుర్రాడు ప్రేమించుకోవచ్చేమో గాని పెద్దదాన్ని పెళ్లి దాకా రానిరా?
ఆ మల్లిగారు తెలివైనాడు కనుక పెద్దని నా కూతురు ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటున్నాడు. ఒకవేళ రాణమ్మ నిన్నే పెళ్లి చేసుకుంటానని పంత పట్టింది అనుకో, అది తట్టుకోలేక వాళ్ళ అమ్మ ఊడిపోసుకుంటుంది. ఆవిడ పోయినట్టునే రాఘవయ్య గారు చచ్చిపోతారు అన్నాడు. అయ్యో బాబోయ్, రాఘవయ్య గారంటే నాకు దేవుడు, నా దోస్త్. ఆయన సవ చూడటానికి నేనెందుకు బతకాలా? అందుకని ఏటుకు వచ్చి దూకేసి చచ్చిపోతాం అనుకున్నాను. దూకపోతుండగా నేలలో మా బామ్మ కనిపించింది. కనిపించి, ఒరే రాముడు, నేను భద్రాసనం తీసుకెళ్లకుండా నువ్వు చచ్చిపోతావా అంది. అందుకే ఆగిపోయాను. ఎందుకే ఎందుకే రావడం నన్ను పెళ్లి చేసుకుంటానంది? ఈ అమాయకత్వం, ఈ మంచితనం, ఈ మచ్చలేని మనసును చూసి నిన్ను కోరుకుంటున్నాను. నా ఆస్తి చూసో కట్నం చూసో చేసుకునేవాళ్ళు నాకెందుకు రావడు? నీలాంటి మనసున్న మనిషి జీవితాంతం తోడు ఉండటం కన్నా నాకింకేం కావాలి? అయ్యో బాబోయ్, అంత చేసి మాట్లాడద్దు రాని. ఇది జరిగే పని కాదు. మరి ఇంకేం చెప్పకుండా నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో, తొందరగా వెళ్ళిపో. సరే రాడు, చేయి చచ్చి నీ స్నేహం కొడితే నన్ను పొమ్మంటున్నప్పుడు. గొప్పోళ్ళు పేదోళ్ళు తేడా నీకు ఇప్పుడు తెలిసిందనమాట. ఇదే ఎట్లో రాణిమ్మ రాసి మా గొప్ప వాసి అంటూ ఇద్దరు రాసులు రాసి పోసుకుని చేపలు పట్టుకున్న సంగతి మర్చిపోయావా? నన్ను నీ వీసి మీద మోసుకుని ఏరు దాటించిన సంగతి గుర్తుకు రాలేదా? నువ్వు అవన్నీ మర్చిపోయినా నేను మర్చిపోలేను. ఆ జ్ఞాపకాలు చెరిపేసి మరొకరిని పెళ్లి చేసుకుని బతకలేను. అందుకే నీ నుండి దూరంగా వెళ్ళిపోతున్నాను. ఆగురావుడు, నన్ను పెళ్లాడతానని మాటిస్తేనే ముందుకొచ్చి నీ చెయ్యి అందుకుంటాను, లేకపోతే నీ కళ్ళ ముందే ఏట్లో మునిగి కళ్ళు మూస్తాను. వద్దు, అట్టగే నువ్వు చెప్పినట్టే ఉంటాను. చూడు రావుడు, మన ప్రేమ విషయం పెద్దవాళ్ళకి తెలియకూడదు, సరేనా? అట్టగే అంతేకాదు, నీ వేషంలోనూ భాషలోనూ మార్పు రావాలి. అట్టగే రాణమ్మా. రాణమ్మ కాదు, రాణి. అట్టగే రాణి నారాణి, రాణి నారాణి, రాణి నారాణి. ఏంటి రాము ఇలా ఉన్నావు? యాసం భాష మారాలు ఉన్నావుగా, ఎలా ఉన్నావు నీ యాసంలో? ఇవి రెండు తీసేస్తే అచ్చ పెళ్లి కొడుకులే ఉన్నావు. నిజంగా రాణమ్మా? రాణిమంటే రాణిమ్మా, రాణి అని పిలవాలి. నా రాణి అని పిలుస్తా. రాణి రాణి, ఏంటమ్మా? అమ్మయ్యా, కోడి బుట్టలోనే ఉందన్నమాట. అయ్యో, కోడి పెంపకం గురించి పేపర్లో వేశారు. ప్రతి రోజు పొద్దున్నే రెండు పచ్చిమిరపకాయలు కోడికి పెడితే పెద్ద పెద్ద గుడ్లు పెడతాయట. ఏంటి కోడికి పచ్చిమిరపకాయలు వేయమన్నారా లేకపోతే పండుమిరపకాయలు వేయమన్నారా? పచ్చిమిరపకాయలు వేయమన్నారు. అరే, పుట్ట ఇక్కడికి వెళ్ళింది. ఏంటి మళ్ళీ ఇంకోసారి పేపర్ చూడమ్మా. ఆ కోడికి పచ్చిమిరపకాయలు పొద్దున వేయాలని రాసిందా లేకపోతే సాయంత్రం వేయాలని రాసిందా? అది కాదమ్మా, నువ్వు పచ్చిమిరపకాయలు వేస్తాననేసరికి అవి భయపడి పారిపోయి ఉంటుంది. భయపడి పారిపోయిందా? నువ్వు ఇక్కడ ఉండు, నేనేం వేసేస్తా. అలాగే పేపర్ చదవద్దు చదవద్దు అంటారు. పేపర్ చదవడం వల్ల ఎన్ని విషయాలు తెలుసుకున్నాను. అమ్మా, నువ్వు ఇంకేం భయపడాల్సిన అవసరం లేదమ్మా. కోడి రేపొద్దునికి పెద్ద పెద్ద గుడ్లు పెట్టేస్తుంది. ఉండి చూసేస్తాను. అమ్మా అమ్మా, ఇంత పెద్ద కేసు నేను ఎప్పుడు వినలేదు. చూసావా, నిజంగానే రెండు కోడిగుడ్లు పెట్టింది. అవును, కోడి ఎక్కడికి వెళ్ళింది? అవును, కోడి లేకుండా గుడ్లు ఎలా వచ్చాయి? అదనలో పెట్టిందిలే, మొత్తానికి నువ్వు అడిగిన కోడిగుడ్లు ఉన్నాయి కదా, మనం తప్పదా.